ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే జగదేక మాత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ సమస్త జగంబులకు జనని అయిన జగన్మాతను ఆరాధించేవే ఈ దసరా మహోత్సవాలు. మరి ఈ 10 రోజుల పాటు అమ్మ అవతార అలంకరణ ఆరాధనల అర్ధ పరమార్థాలను మీకు అందిస్తుంది మన హిందూ ధర్మం ఛానల్. మరి అలాగే ప్రతిరోజు చూస్తున్నాం కదా, ఇవాళ 5వ రోజు శ్రీ మహాచండీదేవికి సంబంధించిన అలంకారం, అర్చన, పూజ విశేషాలను మరి మనకు అందించబోతున్నారు శ్రీ దేవి శ్రీనివాసాచార్యులు గారు, అలాగే శ్రీ బృందావనం ఆదిత్య గారు. గురువారిలో నమస్కారం అండి. మరి ఎప్పట్లాగే అమ్మవారి ఆరాధన మహోత్సవాన్ని ప్రారంభిద్దామా గురువు గారు? శుక్లాంబరధరం విష్ణుం శిశువన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ రోజున దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు దేవి మహాచండీ అవతారంలో విరాజిల్లుతున్నది. ఈ దేవత చండీ అవతారంగా ఉండి సమస్త జగత్తుని కూడా రాక్షస తత్వం నుంచి కాపాడటానికి, ఈవిడ శత్రు సంహరణ చేయడానికి సిద్ధంగా ఉండి ఈ దేవి చండీ అవతారంలో విరాజిల్లుతూ మనందరి చేత కూడా చక్కగా పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి చండీ పరమాత్మ దేవతని మనం ఇప్పుడు ఆరాధన చేసుకుంటున్నాము. అటువంటి చండీ దేవత ఆరాధన చేయటానికి ముందుగా గణపతి ఆరాధన మనం చేసుకుందాం. ప్రథమం గణపతి ఆరాధన. ఇది కలో చండీ వినాయక, ఈ కలియుగంలో ఏ ఏ దేవతకి చేస్తే త్వరగా శత్రు నివారణ, త్వరగా కార్యసిద్ధి జరుగుతుందో ఆ దేవత అయినటువంటి చండీదేవి ఆరాధన ఈ రోజున. అదేవిధంగా ఆ దేవికి ఆరాధన చేయటానికి ముందు మనం చేసేటువంటిది గణపతి ఆరాధన. ఈ రెండు కూడా విశేషంగా గణపతి ఆరాధన, అలాగే వెంటనే చండీ ఆరాధన రెండూ చేసుకోవటం ఈ రోజున మన అందరి అదృష్టం. కావున చక్కగా గణపతి ఆరాధనతో ప్రారంభం చేసుకుందాం. ఓం గణానాంత్వా గణపతి గంభవామహే కవిం కవే నామ వస్త్రవత్సమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాను శృణ్వన్నోదిభిస్తిత సాదనం మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అపక్రామంత భూతాని విశాజా ప్రదముఖ్యగాః ఏ చాత్ర సంజేదే దేవతా భూసంసితము అపసర్పంతో ఏ భూతా ఏ భూతా భూసంసితాః ఏ భూతా విఘ్నకర్తారా దేహచ్చంద్రాగ్నయారే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యశ్చద్రుతపక్రాద్యాః పరిషద్యా పరస్థితం విఘ్నం నిఘ్నంత సాదం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణో రాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలేకే వృతోపాదే జంబోర్ధ్వీపే వరద వర్షే వరద ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే వేంగడా జలస్య ఉత్తర దిగ్భాగే అహో బలగరుడా జలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగాది ఉత్తర దేశే కృష్ణా గోదావరియోర్మధ్య దేశే భగవదాలయే భగవద్ భాగవదాచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్య శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరద్రుతో ఆశ్వీజమాస్య శుక్లపక్షే తత్కాల పంచమ్యాం సుపతితు శుభ నక్షత్ర శుభయోగ శుభకరణయ మంగళ విశేషణ విశిష్టాయ అస్యాం సుపతితో అస్య దేవదేవ్యాః శ్రీ లలితాపరా భట్టారికా మహాత్రిపుర సుందరీ రూపానంతరే దేవి చండీ రూపేణ ఆరాధనాఖ్యే కర్మణి చండీ ఆరాధనాఖ్యే కర్మ కరిష్యమానః.
చెప్పండి, మమ ఉపాత్తు రోగబాధారణార్థం నీళ్లు తీసుకుని గణపతి దగ్గర వేస్తూ ఉన్నానమ్మా. ఓం గణరాహన్వా గణపతి కుంభవామహే కవిం కవీనావస్త్రవత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదమిశ్రదసాదనం మహాగణాధిపతిం ధ్యాయామి ఆవాహయామి ఆసనం పరికల్పయామి. గణాధిపతయే నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి. గణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. నీలవేణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆజమనీయం సమర్పయామి. శుద్ధోదకేన స్నపయామి. ప్లోతేన విమృజయామి. ఒక పువ్వు తీసుకుని ఒళ్ళు తుడుస్తున్నట్టుగా భావించుకుని అక్కడ పెట్టేసేయండి. గణాధిపతయే నమః ప్లోతేన విమృజయామి. గణాధిపతయే నమః వస్త్రాన్ని సమర్పయామి. గణాధిపతయే నమః ఉత్తరీయం సమర్పయామి. గణాధిపతయే నమః ఊర్ధ్వపుండ్రం సమర్పయామి. గణాధిపతయే నమః ఆభరణైరణం కరోమి. ఓం వంశముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. గజగన్నాయ నమః. ఓం గజాత్రిఘ్నే నమః. ఓం ప్రఫుల్లతటయే నమః. నటరూపాయ నమః. ఓం నాట్యకరాయ నమః. ఓం లయాయ నమః. ఓం లజ్జారంభాధిపతయే నమః. హేరంభాధిపతయే నమః. ఓం మూషకవాహనాయ నమః. ఓం మోదకహస్తాయ నమః. శూర్పకన్నాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ప్రథమగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. గణాధిపతయే నమః. అర్చనానంతరే ధూపమగ్రాపయామి. మే ధూపా శ్రవణా ధూపా దివ్య ధూప దివాషదా బ్రహ్మ పవిత్రేణ భూత సూర్యస్య రశ్మిభిః. గణాధిపతయే నమః. ధూపమగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. గణాధిపతయే నమః. అర్చనా కైంకర్య సాఫల్యతా సిద్ధం అర్చనానంతరే శీతలరసఫలం నివేదయామి. నీళ్ళు చల్లుకోమ్మ. తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గణాధిపతయే నమః. శీతలరసఫలం నివేదయాముకే ఆజమనీయం సమర్పయామి. సదక్షణాక తాంబూలం సమర్పయామి. ఓం ప్రాణాయ నమః. పానాయ నమః. వ్యానాయ నమః. ఉదానాయ నమః. సమానాయ నమః. శీతలసఫలం నివేదయాముకే ఆజమనీయం సమర్పయామి. సదక్షణాక తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. సమ్రాజంజ విరాజంజ విశ్రీరియాజనో గృహే లక్ష్మీరాష్ట్రశ్చయాముఖే దయామాసకం సృజామసి. మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. ఆజమనీయం సమర్పయామి. నమస్కరోమి. హరణవ పార్వతీసుతయే హర హర మహాదేవ హర. గణాధిపతయే నమః. ఆనంద నీరాజనం దర్శయామి. ఒక పువ్వు తీసుకోండమ్మా. శుముకాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. గణాధిపతయే నమః. ద్విపాదారవిందయో సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అనయాధ్యాన అవాహన త్రేతుసోపచార పూజయా. భగవాన్ సర్వాత్మకాః సుప్రీతాః సుప్రసన్నా వరదా భవతు. ఏదత్తులాన్ గణాధిపతి పాదారవిందార్పణమస్తు. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని సన్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమాన సంతేత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. గణాధిపతం విదాసుకం విదాస్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. గణాధిపతినః ప్రసాదం దేవస్య పాదయోః నిక్షిప్య గణాధిపతినః ప్రసాదం యజమానినః శిరసా గృహ్ణామి. ఉత్తరే కర్మణి నిర్విఘ్నేన పరిసమావాప్తిరస్తు. అధ చండీ ఆరాధన కే కర్మ కరిష్యమానః ప్రతిమేహని కలసారాధన కే కర్మ కరిష్యే. ఆకుతో నీళ్లు తీసుకుని కలసం దగ్గర వేస్తూ ఉండండి. ఓం జాతేదశేసురవామా సోమవరాతీతోరితా దేవేదా సరపరషదుర్గాణి విస్తానావే వసింధృతాని తామగ్నివన్నాంతపసాచలంతే వైరోజనీ గర్వఫలేషుష్టా దుర్గాన్ దేవేగం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం వారయా నవ్యోస్మాన్ స్వస్తి ప్రదుర్గాణి విస్తా
పూష్ట వృద్ధి బహుళాన పూర్వే భవాతోకాయ సంయో విశ్వారిణో దుర్గా జాతవేద సింధన్నాభాతృతాదై పరిషి అగ్నే అత్రివన్మనసా కృణానోస్మాకం భూత్వ పితా తనూనాం పృతనాజితకం సహమానమగ్నిమగ్రగం భువేం ప్రభాసతస్తాద్ సరప్రయుదుర్గాణి విస్తాక్షామద్దేవోద్రితాత్యగ్నిః పుష్పేన ఆసనం పరికల్పయామి. ఒక పువ్వు తీసుకుని పెట్టండి అమ్మా. సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శుద్ధోదకేన స్నపయామి. ఆకుతో నీళ్లు తీసుకుని స్నానం చేయిస్తున్నట్టు స్నపయామి. ఒక పువ్వు తీసుకుని ఒళ్ళు తురుస్తున్నట్టుగా భావించుకుని పెట్టండి. సోమస్య తనురసద్రవం మే బాహి స్వామాతనురాపి ఉత్తరీయం సమర్పయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఊర్ధ్వపుండ్రం సమర్పయామి. జ్ఞాపవేతం పరమం పవిత్రం ప్రజాపతయః సాజం ప్రస్థాత్. ఆయుష్యమగ్రం ప్రథమం చ శుభ్రం జ్ఞాపవేతం బలమస్తతేజః. శ్రీ మహాచండీ దేవతాయ నమః. జ్ఞాపవేతం సమర్పయామి. ఆభరణై హరణం కరోమి. ఓం బూం బూం. అథ దేవి శ్రీచక్రారాధనాఖ్యే కర్మ కరిష్యమానః. దేవి శ్రీచోపనాథం పూజయామి. ఓడ్యానపీఠాం భాషీ పాదుకాం పూజయామి. ఆగ్నేయే మాతృకాపీఠం పూజయామి. మాతృకాపీఠోపనాథం పూజయామి. మాతృకాపీఠాం భాషీ పాదుకాం పూజయామి. దక్షిణే జలంధరీపీఠం పూజయామి. జాలంధరీపీఠం భాషీ పాదుకాం పూజయామి. నైరుత్యే కొల్హాపురీపీఠం పూజయామి. కొల్హాపురీపీఠోపనాథం పూజయామి. కొల్హాపురీపీఠాం భాషీ పాదుకాం పూజయామి. పశ్చిమే పూర్ణగిరిపీఠం పూజయామి. పూర్ణగిరిపీఠోపనాథం పూజయామి. పూర్ణగిరిపీఠాం భాషీ పాదుకాం పూజయామి. వాయువ్య సంహారపీఠం పూజయామి. సంహారపీఠోపనాథం పూజయామి. సంహారపీఠాం భాషీ పాదుకాం పూజయామి. ఓం ఉత్తరే కైలాసపీఠం పూజయామి. కైలాసపీఠోపనాథం పూజయామి. కైలాసపీఠాం భాషీ పాదుకాం పూజయామి. ఈశాన్యే కామకోటిపీఠం పూజయామి. కామకోటిపీఠోపనాథం పూజయామి. కామకోటిపీఠాం భాషీ పాదుకాం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం అగ్నిముఖ భేతాళం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం ప్రేతావాహన భేతాళం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం బ్రాహ్మీం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వరీం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కౌమారీం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం వైష్ణవీం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రాణీం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం చాముండాం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం చండికాం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం అసితాంగ భైరవం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం రుడుభైరవం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం క్రోధన భైరవం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం ఉన్మత్త భైరవం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కపాల భైరవం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం భీషణ భైరవం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం చండ భైరవం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం మార్తాండ భైరవం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం అగ్నిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం యమం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం నిరుతం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం వరుణం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కుబేరం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం ఈశానం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం గురుం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం పరమగురుం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం పరాపరగురుం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం గణేశం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శివం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం హరిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మాండం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం గౌరీ సహిత శివం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీ సహిత విష్ణుం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వతి సహిత బ్రహ్మాండం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కాళాగ్ని రుద్రాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం మండూకాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కూర్మాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరాహాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం దిగ్గజేభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కల్పవృక్షవాటికాయ నమః. ఆవాహితేభ్యో శ్రీచక్రరాజదేవతాభ్యో నమః.
నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. అద దేవి చండీ అష్టోత్ర నామ పూజ కే కర్మణి. చండీ అష్టోత్ర నామ పూజ కే కర్మ కరిష్యే. ఓం నమశ్చండికాయే నమః అనుకుంటూ కొంచెం కొంచెం కుంకుమ మొక్క వేసుకోండి. ఓం మహేశ్వర్యే నమః, ఓం మహాదేవ్యే నమః, ఓం జయంతే నమః, ఓం సర్వమంగళాయే నమః, ఓం లజ్జాయే నమః, ఓం భగవత్యే నమః, ఓం మధ్యాయే నమః, ఓం భవాన్యే నమః, ఓం పాపనాశిన్యే నమః, ఓం చండికాయే నమః, ఓం కాళరాత్రే నమః, ఓం భద్రకాళ్యే నమః, ఓం అపరాజితాయే నమః, ఓం మహావిద్యాయ నమః, ఓం మహామేధాయే నమః, ఓం మహామాయాయే నమః, ఓం మహాబలాయ నమః, ఓం కాత్యాయన్యే నమః, ఓం జయాయే నమః, ఓం దుర్గాయే నమః, ఓం మందారవాసిన్యే నమః, ఓం ఆర్యాయే నమః, ఓం గిరిసుతాయే నమః, ఓం దాత్ర్యే నమః, ఓం మహిషాసురఘాతిన్యే నమః, ఓం సిద్ధ్యే నమః, ఓం బుద్ధిదాయే నమః, ఓం నిత్యాయే నమః, ఓం వరదాయే నమః, ఓం వరవర్ణిన్యే నమః, ఓం అంబికాయే నమః, ఓం సుఖదాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం శివప్రియాయే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం సర్వకామప్రదాయిన్యే నమః, ఓం జగత్కర్త్రియే నమః, ఓం జగద్దాత్రే నమః, ఓం జగత్పాలకత్వరాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం వ్యక్తరూపాయ నమః, ఓం భీమాయ నమః, ఓం త్రిపురసుందర్యే నమః, ఓం అపర్ణాయ నమః, ఓం లలితాయ నమః, ఓం విద్యాయే నమః, ఓం పూర్ణచంద్రనిభారణాయ నమః, ఓం చాముండాయ నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్రాయే నమః, ఓం గుణత్రయ విభాగిన్యే నమః, ఓం హిరహిరంబాజరణ్యే నమః, ఓం కాళ్యే నమః, ఓం త్రిగుణాయ నమః, ఓం యశోధారాయ నమః, ఓం ఉమాయే నమః, ఓం కలసహస్తాయ నమః, ఓం దైత్యదర్పవిఘాతిన్యే నమః, ఓం బుద్ధ్యే నమః, ఓం కాంత్యే నమః, ఓం కమాక్ష్యే నమః, ఓం శాంత్యే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం తుష్ట్యే నమః, ఓం ధృత్యే నమః, ఓం మత్యే నమః, ఓం వరాయుధదతాయ నమః, ఓం ధీరాయ నమః, ఓం గౌర్యే నమః, ఓం శంఖవర్త్యే నమః, ఓం శివాయ నమః, ఓం అష్టసిద్ధిప్రదాయ నమః, ఓం వామాయ నమః, ఓం శివమాంగాస్త్రాయ నమః, ఓం ధర్మదాయ నమః, ఓం ధనదాయ నమః, ఓం శ్రీధాయ నమః, ఓం కామదాయ నమః, ఓం మోక్షదాయ నమః, ఓం ఆపరాయ నమః, ఓం చిత్తస్వరూపాయ నమః, ఓం చిదానందాయ నమః, ఓం జయశ్రీ నమః, ఓం జయదాయిన్యే నమః, సర్వమంగళ మాంగళ్యాయ నమః, ఓం జగత్రియాహితిన్యే నమః, ఓం సర్వాణ్యే నమః, ఓం పర్వత్యే నమః, ఓం ధన్యాయ నమః, ఓం స్కందమాత్రే నమః, ఓం అఖిలేశ్వర్యే నమః, ఓం ప్రసన్నార్తిహరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం సుభగాయ నమః, ఓం కామరూపిణ్యే నమః, ఓం నిరాకారాయ నమః, ఓం సాకారాయ నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం సురేశ్వర్యే నమః, ఓం సర్వాయే నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం ధువాయ నమః, ఓం కృత్యాయ నమః, ఓం గృణాన్య నమః, భక్తవత్సలాయ నమః, ఓం సర్వశక్తిమయాయ నమః, ఓం శరణ్యాయ నమః, ఓం సత్యకామదాయ నమః, ఓం నమశ్చండికాయ నమః, ఓం చండీదేవతాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. చండీదేవతాయ నమః. ధూపమాత్రాపయామి. మేధూపా శృణ ధూపా దివ్య ధూప దివాషిదాః. పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యశ్చ రశ్మిభిః. చండీదేవతాయ నమః. ధూపమాత్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. అహమస్మి ప్రథమజార్తశివరుందేవేభ్యో అమృతశ్చ నాభిః. యో మా దాతి సహితేవమావాహాః. చండీదేవతాయ నమః. దీపం దర్శయామి. తల్లుకొండమ్మ. తత్సవితృవరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. చండీదేవతాయ నమః. నారికేళం నివేదయామి. ఆజమనీయం సమర్పయామి. సదక్షణాక తాంబూలం సమర్పయామి. ఘృతాత్ పరిమండవాప్స స్నేహ సర్వాధిక సర్వదత్తేషు సర్వః. సచేతనశ్చేతయతే సుశిక్తాయే కో లోకాన్ గర్భవత్పాత సర్వాన్. సదక్షణాక తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. శ్రీ జాతశ్రియ ఆనరేయ శ్రీయమ్మయోజనృత్యోదాది శ్రీ అంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమితామిత్రో శ్రీ వైనంతశ్రీయామాదాతి. చండీదేవతాయే నమః. నీరాజనం దర్శయామి. ఆజమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై బోలో చండీమాతాకి.
చండీదేవతాయ నమః ఆనందనీరాజనం దర్శయామి ఆజమనీయం సమర్పయామి. ఓం తద్విష్ణో, పూలు తీసుకోండి అమ్మా, చేతులు తీసుకోండి. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివీవచక్షురాదతం తద్విప్రాసోపన్యభోజాగ్రవాగం సస్తమిందతే విష్ణోర్యత్ పరమం పదం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. నమశ్చండికా దేవతాయై నమః. పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి, చామరైర్వేలయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, వ్యాఘ్రానారోహయామి, సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాన్ సమర్పయామి. అనయాధ్యాన అవాహనాత్రిదుసోపచార పూజయా దేవీం సర్వాత్మకీం సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. యతత్తులాన్ శ్రీచండీ దేవతా పాదారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం గ్రాహ్యణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శోమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. ఈరోజు దేవీ శరన్నవరాత్రుల్లో పంచమ రోజైనటువంటి దేవి చండీ రూపేణ ఆరాధన చేసుకున్నాం. తదుపరి రేపటి కార్యక్రమంలో అమ్మవారికి ఆరాధన క్రతువులన్నీ కూడా రేపు చూసుకుందాం. ఎవరైతే ఇళ్లలో కూర్చుని దేవి ఆరాధన మనం చేయలేకపోతున్నాము అనుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మన హిందూ ధర్మం ఛానల్లో వస్తున్నటువంటి ఈ దేవీ శరన్నవరాత్రులు పూజా క్రతువునంతా చూసి తాను స్వయంగా ఇంట్లో కూర్చుని దేవి ఆరాధన చేసుకునేటువంటి అవకాశం మనందరికీ కలిగింది. కావున చక్కగా అందరూ కూడా దేవి ఆరాధన చేసుకుని దేవి కృపకి పాత్రులు కావలసిందిగా మనవి. అలాగే ఈ సమస్త జగంబులకు జగన్మాత అయినటువంటి ఈ దసరా మహోత్సవాల్లో ఐదవ రోజైనటువంటి శ్రీ మహాచండీదేవి గురించి, అలాగే అలంకరణ, అలాగే కుంకుమార్చన కూడా మన శ్రీ దివి శ్రీనివాసాచార్యులు గారు, అలాగే శ్రీ బృందావనం ఆదిత్య గారు కూడా భక్తులందరికీ మన హిందూ ధర్మం ఛానల్ ద్వారా కూడా ఎలా చేసుకోవాలి పూజా విధానాలు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ముందుగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఇవాళ మహాచండీదేవి అర్చన చూసాం, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసాం, వినాయకుడిని ఎంత చక్కగానో ముందుగా పూజించుకున్నాం, తర్వాత ఆ మహాచండీదేవికి అర్చన ఆరాధన చేసాం, అలంకరణ కూడా బహు చక్కగా ఉంది. మరి మీరంతా హిందూ ధర్మం ప్రేక్షకులంతా ఎలా చేశారు స్వామివారు అన్నది చూశారు కదా శ్రీదేవి శ్రీనివాసాచార్యులు గారు, అలాగే బృందావనం ఆదిత్య గారు బహు చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు, ఇంకా జరిపిస్తూనే ఉంటారు. మొత్తంగా ఈ శరన్నవరాత్రులన్నీ, దసరా మహోత్సవాలన్నీ అమ్మవారి ఆరాధనతో నిండిపోతున్నాయి. మరి వీటిని కూడా మీరు ఇంట్లో చక్కగా జరుపుకుంటారని ఆశిస్తున్నా. రేపు మరి శ్రీ మహాలక్ష్మి అవతరణ అలంకారం అర్చన గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. అమ్మవారికి చీరలు సమర్పిస్తున్న వారు రజనీ శారీస్, ఎక్స్క్లూజివ్ రేంజ్ ఆఫ్ డిజైనర్ వేర్ అండ్ శారీస్, ఫ్లాట్ నెంబర్ 70, అన్షు కలర్స్ బిల్డింగ్స్, బిసైడ్ కేఫ్ కాఫీ డీ, అడ్జసెంట్ టు టీవీ 5 ఆఫీస్, రోడ్ నెంబర్ 1, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5 Lakhs 33, ఫోన్ నెంబర్ 0404853970, 9500228038033.